మనం వివిధ సందర్భాలలో వివిధ రకాల వ్యక్తులతో సంభాషణ జరిపేటప్పుడు మన మాతృభాషలో అయితే అనర్గళంగా ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. మనకి బాగా పరిచయమైన భాష కాబట్టి ఎంతో ఆత్మవిశ్వాసంతో సంభాషణ జరుపుతాం. అదే ఇంగ్లీష్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు అది కరెక్టా కాదా, అంటే మనం మాట్లాడేది కరెక్టా కాదా అనే సంకోచం వల్ల విడియంతో సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి బాగా అవసరమైన 100 వాక్యాలను ఇంగ్లీష్లో అనర్గళంగా వివిధ సందర్భాలలో మనం అనర్గళంగా మాట్లాడేందుకు గాను బాగా అవసరమైన ముఖ్యమైన 100 వాక్యాలను ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. అక్కడ చాలా సాధారణంగా అడిగేది ఏంటంటే మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పమని అడుగుతారు. అది ఎలా చెప్పాలో ఇప్పుడు నేర్చుకుందాం. మొదట మీ పేరు చెప్పాలంటే, సపోజ్ మై నేమ్ ఈజ్ రాధిక అని చెప్తాం. మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పాలంటే ఐ స్టే ఎట్ బెంగళూర్ ఇలా చెప్తాం. మనం ఎక్కడ ఏ ఊర్లో ఉంటున్నామో చెప్పాలంటే ఐ స్టే ఎట్ బెంగళూర్. మీరు ఏ సబ్జెక్ట్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యారో చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్. సపోజ్ మీరు కామర్స్లో గ్రాడ్యుయేట్ అయితే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అని చెప్తాం. మీరు ఎందులో బాగా బెస్ట్ అని చెప్పాలనుకుంటే, అంటే కామర్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, కామర్స్ అనే కాదు మీరు ఏ సబ్జెక్ట్ అయితే అది, అందులో మీ స్పెషలైజేషన్ ఏదో మీరు చెప్పాలనుకుంటే ఐఎమ్ ఏ వెరీ గుడ్ అట్ అకౌంట్స్. సపోజ్ కామర్స్ మీరు మీ సబ్జెక్ట్ కామర్స్ అయితే మీరు అకౌంట్స్లో బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటే ఐఎమ్ ఏ వెరీ గుడ్ అట్ అకౌంట్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఫాదర్ మదర్ ఆక్యుపేషన్స్ చెప్పాలి. అంటే ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు చెప్పాలనుకుంటే మై ఫాదర్ వర్క్స్ ఇన్ బ్యాంక్ అండ్ మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్ అని చెప్పొచ్చు. మీ ఫాదర్ మదర్ ఆక్యుపేషన్స్ని ఈ విధంగా చెప్పొచ్చు. తర్వాత మీ హాబీస్ గురించి చెప్పాలి. మై హాబీస్ ఆర్ ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఒకవేళ మీ హాబీ బుక్స్ రీడింగ్ అయితే మై హాబీస్ ఆర్ ఐ లైక్ టు రీడ్ బుక్స్ అని చెప్పొచ్చు. తర్వాత మీకు ఆ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి ఎలా చెప్తామంటే ఐ వుడ్ లైక్ టు వర్క్ ఫర్ యువర్ కంపెనీ. ఏమని చెప్తాము, ఐ వుడ్ లైక్ టు వర్క్ ఫర్ యువర్ కంపెనీ అని చెప్తాం. తర్వాత ఈ జాబ్ చేయడానికి నా బెస్ట్ ఎఫర్ట్స్ నేను ఇస్తాను, అంటే ఈ జాబ్ సిన్సియర్గా వర్క్ చేయడానికి బాగా ప్రయత్నిస్తాను అని చెప్పాలనుకుంటే ఐ విల్ గివ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టువార్డ్స్ ద జాబ్ అని చెప్తాం. తర్వాత మీ ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేసిన శాలరీ ఎంతో చెప్పాలనుకోండి. అప్పుడు మై ప్రీవియస్ శాలరీ వాజ్ 25,000. మై ప్రీవియస్ శాలరీ వాజ్ 25,000 అని చెప్పి తర్వాత శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడొచ్చు అన్నమాట. చూసారు కదా, తర్వాత మరొక కాన్వర్జేషన్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.